నమస్తే అండి, సేద్యం మిద్దె తోట యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు రోజ్ ఫ్లవర్స్ మనం పెంచుకోవడం కష్టమా ఈజీనా, మిద్దె తోటలో పెంచుకునేటప్పుడు ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. ముందుగా మిద్దె తోటలో మనం ఒక రోజ్ ఫ్లవర్ ప్లాంట్ని కొనుక్కొచ్చుకున్నాం అనుకోండి మన దగ్గర లేకుండా, అప్పుడు తప్పకుండా మనం ఆ తెచ్చిన మొక్కను 2-3 రోజులు మన దగ్గర వదిలేసి ఆ తర్వాత రిపోర్టింగ్ చేయాలి. ఇది ఫస్ట్ అండ్ ఫండమెంటల్. ఈ వీటికి కావలసినటువంటి మట్టి మిశ్రమాన్ని గురించి ఆలోచిస్తే కుండీలకు డ్రైనేజ్ హోల్ పెద్దగా ఉండాలి. నీళ్లు రోజు కావాలి కానీ నిలవ ఉండకూడదు. అట్లాగే కొంత కోకో పిట్ అయితే అవసరం ఉండదు, శాండ్ కొంత మిక్స్ చేసిన సాయిల్ అయితే ఇట్స్ బెస్ట్. ఇక దీంట్లో పువ్వులు పూసేటప్పుడు పూలు పూస్తున్నాయి కదా అని ఆ పూలు పూసిన తర్వాత అలాగే వదిలేస్తుంటాం. అలా కాకుండా పూలు పూసిన తర్వాత ఎప్పటికప్పుడు దాన్ని ట్రిమ్మింగ్ చేయడం అనేటువంటిది కూడా ఒక పద్ధతి. అప్పుడే మనకు మూడు కాలాల్లో, సీజన్ అంతా కాకుండా అంటే మొత్తం ఎప్పుడు తోటలో పూత ఉంటుంది. కట్ చేస్తున్న కొద్దీ మనకి పూత వస్తుంది. కట్ చేయకుండా వదిలేసాము అంటే మాత్రం ఆ కొమ్మలు పెద్దగా అయిపోయి ముదిరిపోయి పువ్వులు లేకుండా ఉంటాయి. కాబట్టి మనం ఎప్పటికప్పుడు ట్రిమ్మింగ్ రోజ్ ప్లాంట్లో చేయాలి. ఇది తప్పనిసరిగా మనం చేయాల్సినటువంటి ఒక పని. ఇక అది కాకుండా లోపల గడ్డి గాధం ఎప్పటికప్పుడు మనం తీసేయడం అనేటువంటిది, మరి ఈ గడ్డి గాధం తీసాము, కటింగ్ చేసాము, కావలసిన సాయిల్ పెట్టాము, కుండీ నెంచుకునేటప్పుడు మంచిగా డ్రైనేజ్ హోల్స్ ఉన్నాయి పెంచుకున్నాం, ఇవన్నీ పెంచుకున్నా కూడా మాకు అనుకున్నట్టుగా పువ్వులు రావట్లేదు, నిండుగా లేవు, చక్కగా కలర్ఫుల్గా లేవు అన్నప్పుడు ఎంతో కొంత అయితే మనం దానికి కావలసినటువంటి ఎరువును అందించాలి. అది లిక్విడ్ ఫెర్టిలైజరా లేకపోతే సాలిడా అనేది మనం పూతను బట్టి అది చేసుకోవాలి. ఎట్లాగో సాయిల్ మిక్సింగ్ అప్పుడు చేస్తూ నెలకోసారి 10 రోజులకు ఒకసారి మనం ఎట్లాగా కొంత కంపోస్ట్ని అయితే యాడ్ చేయాలి. అలా కాదన్నప్పుడు పూత మీద మొగ్గ మీద ఉన్నప్పుడు మాత్రం తప్పనిసరిగా మనం చేయాల్సింది, అందించాల్సినవి కొన్ని లిక్విడ్స్ అయితే అందించాలండి. మొట్టమొదటిగా ఈజీ, ఏ పని చేయలేనంటే బియ్యం కడిగిన నీళ్లు పక్కకు పెట్టుకొని 2-3 రోజులకు ఒకసారి వేయొచ్చు. అది కాదు అంటే మనం వంటగదిలో వచ్చినటువంటి ఉల్లిపాయ తొక్కల్ని నానబెట్టి 3 రోజుల తర్వాత అది వేయొచ్చు. అది దాంతోపాటు ఇంకా ఏమి ఇవ్వచ్చు అంటే అరటిపండు తొక్కలు, ముఖ్యంగా అరటిపండు తొక్కలు ఫాస్ఫరస్కి కలర్ఫుల్గా మనకి ఫ్లవర్స్ ఏ కలర్ ఉంటే ఆ కలర్ డార్క్గా చిక్కగా పూయడానికి తప్పనిసరిగా వేయవలసినటువంటి మరొకటి అరటిపండు ముక్కలు కట్ చేసి తొక్కల్ని కట్ చేసి ఎండబెట్టి పొడి చేసి ఇవ్వడం ఒక పద్ధతి. లేదు అంటే ఆ తొక్కల్ని నానబెట్టి గుజ్జులాగా చింతపండు పులుసులాగా పిసికి ఆ రసాన్ని వేయడం రెండో పద్ధతి. ఏది వేసినా సరే కలర్ఫుల్గా ఫ్లవర్స్ అయితే వస్తాయండి. ఆ కలర్ఫుల్గా ఫ్లవర్స్ రావడం కోసం తప్పనిసరిగా మనం ఆ పద్ధతిని అయితే చేయాలండి. అలా చేస్తేనే మనకి చక్కగా నిండుగా తోటలో ఆ గులాబీ పూలు ఉంటాయి. నా దగ్గర అయితే ఒక 5-6 రకాల అంటే పసుపు, ఎరుపు, తెలుపు, పింక్ కలర్ ఇలా ఉన్నాయి. అందులో కొన్ని రిక్క, కొన్ని ముద్ద. దాంట్లో నేచురల్ గులాబీ అంటారు కదా, స్వదేశీ గులాబీ, అది మాత్రం ఒకటి ఉందండి చక్కగా. ఇంకా ఆ గులాబీ రంగుకు మించింది, వాసనకు మించింది ఇంకొకటి లేదు. హైబ్రిడ్ అయితే అంతగా మనకు పరిమళం ఉండదు, అందం మాత్రమే కనిపిస్తుంది. దూరం నుండి చూసినప్పుడు చాలా అందంగా కనిపిస్తుంది కానీ పరిమళము సహజ సిద్ధంగా ఉండవలసినటువంటి పరిమళం అయితే ఉండదు. కాబట్టి దానికి తప్పనిసరిగా మనకు నేచురల్ రోజ్ అయితేనే బాగుంటుంది. కానీ తోటలో అందంగా ఉండాలి కాబట్టి ఏదైనా పెట్టవచ్చు. అయితే ప్రాపగేషన్లో ఇంకొక సులువైన పద్ధతి, ముఖ్యమైన పద్ధతి అంటే కొనుక్కొచ్చుకోవడమే కాకుండా కొమ్మలు ఇలా మనం కట్ చేసినప్పుడల్లా కొమ్మను పెట్టవచ్చు, ఆ కొమ్మ మనకి మొక్క అవుతుంది. ఇదండి ఈ వీడియో గురించి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, ఏదైనా ఉంటే కామెంట్ పెట్టండి.